ఏ శరీర రక్తంలో చిన్నపిల్లలు పాల్గొనకూడదు, చిన్నపిల్లలకి ఏ శరీర రక్తం ఇవ్వకూడదు అని చెప్తున్నారు. యేసు రక్తం చిన్నపిల్లలకు ఇవ్వడానికి రెండు రీజన్స్ చూపిస్తాను నేను. ఒకటి, యేసు ప్రభు చిన్నపిల్లలను ఎత్తుకుని ఏమన్నాడు, పరలోక రాజ్యము ఇటువంటి వారిదే అన్నాడు. అంటే చిన్నపిల్లలు పాపులు కాదు, మీరు కూడా ఇలా మారాలి అని చెప్పాడు. అంటే మీ లెక్క ప్రకారం పాపులకి ఏశ్వర్య రక్తం ఇవ్వకూడదని మీరు అంటున్నారు కాబట్టి, నీతిమంతులకే ఏశ్వర్య రక్తం మీరు ఇవ్వాలి అని మీరు అంటున్నారు కాబట్టి, ఇప్పుడు నేను అంటాను యేసు ప్రభు చిన్నపిల్లల్ని ఎత్తుకుని పరలోక రాజ్యం ఇటువంటి వారిదే, మీరు కూడా ఇలా మారండి అని చెప్పినప్పుడు, ఇప్పుడు చిన్నపిల్లలు నీతిమంతులా పాపులా? మరి ఇప్పుడు ఏశ్వర్య రక్తం వారికి ఇవ్వచ్చా ఇవ్వకూడదా చెప్పాలి. నువ్వంటున్నావు కదా నీతిమంతులకే ఇవ్వాలని, నీతిమంతులే తీసుకోవాలని. నీ లెక్క ప్రకారంగా చూసినా నీకన్నా ముందు చిన్నపిల్లలకే ఇవ్వాలి, అవునా కదా? ఇది మొదటి రీజన్. రెండో రీజను నా సబ్జెక్ట్ ఏంటో తెలుసా? 2003 నుంచి ఈ రోజు వరకు కూడా నా సబ్జెక్ట్ ఏంటంటే ఏ శరీర రక్తంలో పాపులే పాల్గొవాలి, ఎందుకంటే నీతిమంతులుగా తీర్చబడడం కొరకు. పాపి ఏ శరీర రక్తంలో పాల్గొంటేనే నీతిమంతుడిగా తీర్చబడతాడు అన్నది నా సబ్జెక్టు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ సబ్జెక్ట్ మారదు. పరలోకం నేను వెళ్ళేంత వరకు ఆ సబ్జెక్ట్ మారదు. ఏ శరీర రక్తంలో ప్రతి ఒక్కరూ పాల్గొవాలి. మరి ఏ శరీర రక్తంలో చిన్నపిల్లలు ఎందుకు పాలు పొందులు చేస్తున్నారంటే, చిన్నపిల్లలు పాపులా అని మీరు అడిగితే నా లెక్క ప్రకారం చిన్నపిల్లలు కూడా పాపులు. ఎందుకంటే జన్మతః పాపులం మనం. చెప్పండి, చెప్పాలి. జన్మతః పాపులం. దావీదు ఏమన్నాడు తెలుసా? పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది, నేను పాపములోనే పుట్టి ఉన్నాను అన్నాడు. పాపములోనే నా తల్లి గర్భము ధరించింది, నేను పాపములోనే పుట్టి ఉన్నాను. కాబట్టి జన్మతః నాకు పాపముంది అని దావీదు చెప్తున్నాడు. కాబట్టి పాపులు తీసుకోవాలి అన్న నా సబ్జెక్ట్ ప్రకారం కూడా చిన్నపిల్లలు కూడా జన్మతః పాపము వారిని అంటుకుంటూ వస్తుంది. ఆదాము కాలము కానుండి ఈనాటి జనరేషన్ వరకు, ఈ రోజు పుడుతున్న ప్రతి ఒక్కరి కొరకు జన్మతః పాపం అంటుకుంది. ఎస్, గట్టిగా స్తోత్రం చెప్పాలి. కాబట్టి నీ లెక్క ప్రకారంగా చూసినా నీతిమంతులే ఏ శరీర రక్తంలో పాల్గొవాలని నీ లెక్క ప్రకారంగా చూసినా వారు పాల్గొవచ్చు. అలాగే నా సబ్జెక్ట్ ప్రకారంగా చూసినా చిన్నపిల్లలకు కూడా జన్మతః పాపము అంటుకుంది కాబట్టి, పాపము నుండి విడుదల రావాలి కాబట్టి ఏ శరీర రక్తంలో పాలు పొంతులు చేయాలి చిన్నపిల్లలను కూడా. అప్పుడే వారు కూడా దేవుని సన్నిధిలో నిత్య జీవముతో నింపబడతారు.